सूलूरपेट यूथ पवर सूपर अड़ी दी चूस्ना इंत घन स्वागत पल अका चलू चल पेर पेरना ना उदयपूर्वक नमस्कार चंगलम्म देवालय पुण्य भूमि सूलूरपेट स्पेस रिसर्च प्रपंचा की आदर्श निलबड़े सतीश धवन अंतरिक्ष केंद्र नेला सूलूरपेट नेला पट्टलो पक्षुलो पुलिकट्टु सरस लांटे प्रकृति अद्भुतालो सूलूरपेट सोंतम युवगलम मनगलम प्रजाबलम इंत पवित्र नेलपै मी लोकेश पादयात्र चेस्तां ना अदृष्टंगा भाविस्तुन्नानु ఈ యువగలం ప్రారంభమయ్యి 137 రోజులైంది. గత 135 రోజుల్లో జగన్ ఆరాధన స్కీములు ప్రకటించాడు. మొదటిది మా నమ్మకం నువ్వే అంట. ప్రజలే చెప్పారు తల్లి చెల్లి నమ్మని వాడు మే నమ్మమని చీపో కొట్టారు. దాని తర్వాత రెండో కార్యక్రమం తీసుకొచ్చారు మా భవిష్యత్తు నువ్వే అని. గత 4 సంవత్సరాలుగా మీరు పీకింది పొడిచింది ఏంటని వాళ్ళు అంటించిన స్టిక్కర్లు పీకి డ్రైనేజ్ లో పడేశారు ప్రజలు. దాని తర్వాత మూడో కార్యక్రమం జగన్ కి చెప్పుదామంట. 4 సంవత్సరాలుగా చెప్పి చెప్పి ప్రజలు అలసిపోయి వైకాపా నాయకులు వస్తే చెప్పులు చూపించే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఇంకొకటి గడప గడపకంట. ఏంటది గడప గడపకంట? గడప గడపకు వైకాపా శాసన సభలు వస్తే ప్రజలందరూ జగన్ ని తిట్టిన తిట్టలకి మా గుద్రా బాబాయ్ కార్యక్రమాన్ని సభ్యులందరూ పారిపోయారు. ఇప్పుడు ఏకంగా సురక్ష కార్యక్రమం అంట. ఏంటది సురక్ష కార్యక్రమం? 99% హామీలు పూర్తి చేశాం, లబ్ధిదారులందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు 4 సంవత్సరాలు 2 నెలల తర్వాత లబ్ధిదారులు నమోదు చేస్తామని మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు చివరగా రాష్ట్రానికి ఎందుకు సైకో కావాలనేది కొత్త కార్యక్రమం అంట. ప్రజలందరూ అంటున్నారు ఒక్క అవకాశం వచ్చే సగం గుండు కొట్టాడు, ఇంకొక అవకాశం ఇస్తే పూర్తిగా గుండు కొడతాడు ఈ సైకో జగన్ అని ప్రజలు చెప్తున్నారు. అందుకే అంటున్నారు పోవాలి సైకో. ప్రజలేమంటున్నారు? సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఈరోజు జగన్ చూస్తుంటే జాలేస్తుంది. బయటికి వచ్చే ముందలా విపరీతంగా భయం ఉంది. పాపం జగన్ టెన్షన్ లో ఉన్నాడు. ఇంకొక పక్కన జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఏకంగా మీ లోకేష్ పైన దాడి చేసడానికి కోడిగుడ్డు సైన్యానికి సైన్యం నా పైన పంపించారు, కోడిగుడ్డు లేశారు. ఆ సైకో సైన్యానికి ఆమ్లెట్ వేసి పంపించారు ఈ పసుపు సైన్యం. వైకాపా నాయకులు చెప్తున్నా బ్రదర్ క్లెయిమ్ మోర్ మైళ్ళకే భయపడని కుటుంబం మీ కోడిగుడ్డులు మేము భయపడతామా అని అంటున్నాం. ఏపీని మన రాష్ట్రాన్ని పాత బీఆర్ లాగా మార్చుతున్నాడు జగన్. ఏకంగా గంటకు ఒక మర్డర్, పూటకు ఒక రేప్, కిడ్నాప్, ఈరోజు
ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న 15 సంవత్సరాలు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడిని తగలబెట్టి చంపేశారు వైకాపా నాయకులు. ఆ అమర్నాథ్ గౌడ్ చేసిన పరపాటి ఏంటో తెలుసా? వాళ్ళ అక్కని ఇబ్బంది పెట్టదని వైకాపా కార్యకర్త వెంకటేశ్వర గౌడ్ని వెంకటేశ్వర రెడ్డిని నిలదీశాడు. అది అయిన తర్వాత అదే వెంకటేశ్వర రెడ్డి అమర్నాథ్ గౌడ్ని చితకబాది కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కనీసం అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాలా. కానీ అమరావతిలో రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమా స్క్రిప్ట్ ని పరిశీలించడానికి సమయం ఉంటుంది ఈ సైకో జగన్ కి. అందుకే బీసీలకు అండగా నిలబడడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ఈ అమర్నాథ్ గౌడ్ని మన తమ్ముడిని చంపిన అందరినీ మీ లోకేష్ వదిలిపెట్టాడు. ఆ కుటుంబంగా నామిస్తున్నా 10 నెలల్లో పిగబట్టండి. దీని వెనకాల ఎవరున్నారో రోడ్ మీద తరిమి తరిమి కొట్టి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, జగన్ కి బీసీలంటే చిన్న చూపు. అందుకే అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. కనీసం ఫోన్ చేసి తల్లి మీకు అండగా ఉంటానని నిలబడలేని పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారిది పోలవరం అవుతే జగన్ది పిల్ల కాలువ. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే జైల్. చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంట్, జగన్ అంటే డిస్ట్రక్షన్. చంద్రబాబు నాయుడు గారు చూస్తే కియా గుర్తొస్తుంది, కానీ జగన్ చూస్తే కోడిగత్తి గుర్తొస్తుంది. ఈ సైకో జగన్, ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉన్నాయి, బల్ల పైన బటన్ బ్లూ బటన్, కానీ అదే బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, కానీ బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఎప్పుడు చూడు దొంగ చూపులు చూస్తాడు ఇలా అని, ఆ బల్ల కింద బటన్ ఎక్కడుందా అని వెతుకుతాడు. ఇప్పటికీ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, ఒంటి నూనె ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, ఇప్పుడు ఏకంగా క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకిచ్చే కానుక కట్, చంద్రన్న బీమా కట్, పెళ్లి కానుక కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల పెన్షన్ కట్, ఏకంగా రాయలసీమ రైతులకిచ్చే డ్రిప్ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేశాడు. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాన్నాడు. ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. ఎన్నికల ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా.
ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ప్రతి వీధిలో పారే పరిస్థితి మనం చూస్తున్నాం గత 3 గత 137 రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు నేను చూసా మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా అందుకే తల్లి మహానాడులో బాబూ గారు మహాశక్తి అని మానిఫెస్టో ప్రకటించారు దాంట్లో మొదటిది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నిండిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు అంటే సంవత్సరానికి 18000 రూపాయలు 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మీ అకౌంట్లో బాబు గారు వేయబోతున్నారు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ప్రతి సంవత్సరం 15000 రూపాయలు మీ అకౌంట్లో బాబు గారు వేయబోతున్నారు అంటే ఒకరు ఉంటే 15000 ఇద్దరు ఉంటే 30000 ముగ్గురు ఉంటే 45000 రూపాయలు మీ అకౌంట్లో బాబు గారు వేయబోతున్నారు ఈ సైకో జగన్ గ్యాస్ ధరలు పెంచితే దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఇవ్వబోతున్నారు ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే బాబు గారు మహిళలు తిరగడానికి బస్ ఛార్జ్ లేకుండా చేయబోతున్నారు ఇంకా నిరుద్యోగ యువతి యువకులు కూడా ఎన్నికల ముందల హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు 230000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఇంకా ఏకంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఈ సైకో జగన్ ఇక్కడున్న నిరుద్యోగులు అడుగుతున్నా ఇచ్చిన ఒక్క హామీనా ఈ సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా నిలబెట్టుకున్నాడా నిలబెట్టుకున్నాడా అందుకే నిరుద్యోగ యువతి యువకుల కోసం యువగలమన పేరుతో ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంతేకాదు ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 5 సంవత్సరాల్లో యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల సమస్యలు చూస్తే చాలా బాధేస్తుంది కల్తీ మందులు కల్తీ ఇత్తనాలు కల్తీ పురుగు మందుల వల్ల ఏకంగా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు ఉంది రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది అందుకే రైతుల మీద హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం మీ కోసం 20000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంతేకాదు మీరు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర అందజేస్తాం సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా ఇంకా బీసీ సోదరులు కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున వేధిస్తుంది అమర్నాథ్ గౌడ్ లాగా ఎంతో మంది బీసీల్ని ఈ ప్రభుత్వం చంపేసింది ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలో 26000 మంది బీసీల్ని జైల్లోకి పంపించింది ఈ ప్రభుత్వం విధులు నిధులు లేని కార్పొరేషన్ మాత్రమే బీసీలకు ఇచ్చింది ఈ ప్రభుత్వం అందుకే మా బీసీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాష ప్రకారం ఉపకులాల వారిగా బీసీ సోదరులకు నిధులు కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం గారి వరకు అందరూ ఈ ప్రభుత్వ చేతుల్లో దళితులందరూ బాధితులయ్యారు. ఏకంగా రాజ్యాంగం 27 సంక్షేమ కార్యక్రమాలు దళితులకు ఇస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు రద్దు చేసింది. మా దళితులు చెప్తున్నా వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మన అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ 27 సంక్షేమ కార్యక్రమాలు మీకోసం మళ్ళీ మేము తీసుకొస్తాం. ఇంకా మైనారిటీ సోదరుల్ని వేధించిన పాపం ఈ ప్రభుత్వాన్ని ఊరికే వదిలిపెట్టదు. హజీరా, మిస్బా, అబ్దుల్ సలాం, ఇబ్రాహిం ఇట్లా అనేక మైనారిటీ సోదరుల్ని వెంటాడి వెంటాడి చంపేసింది ఈ ప్రభుత్వం. మైనారిటీ సోదరులకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. మైనారిటీ సోదరులు కూడా ఆలోచించాలా, ఆనాడు బీజేపీతో పొత్తున్నా ఏనాడు ఒక్క మైనార్టీ సోదరు పైన కూడా దాడి జరగల. ఆనాడు పొత్తున్నా మీకు రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు పొత్తున్నా రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు మీరు హజ్ కెళ్లాలంటే కూడా సబ్సిడీ ద్వారా పంపించింది ఆ పసుపు జెండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులు అని తెలుపుతున్నాం. ఇంకా మైనార్టీ సోదరులు కూడా అదే పడాల్సిన అవసరంలా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా, మొన్న ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు, చెమటోర్చారు, జగన్ని గెలిపించారు, ఈరోజు మీకు కనీసం గౌరవం తక్కుతుందా అని ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులు కూడా అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా వాళ్ళు తెలుపుతున్నాం. ఇంకా పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. వాళ్ళకి రావాల్సిన టీఏడిఏలు సరెండర్లు జీపీఎఫ్ కూడా రాకుండా చేశాడు ఈ సైకో జగన్. అందుకే పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా వచ్చేది మన ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. సింహపూరిలో సింహంలాగా అడుగు పెట్టాడు మీ లోకేష్. యువగలానికి వచ్చిన ప్రజా ఆదరణ చూసి వైకాపాలో ఉన్న పిల్ల సైకోలు రోడ్డుపైకి ఎక్కి ఈరోజు మరుగుతున్నారు. 2014లో ఉమ్మడి నెల్లూరు జిల్లా కేవలం 3 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించింది. అయినా కూడా ఆనాడు సాగు తాగునీటి ప్రాజెక్టులు తిట్కో ఇల్లు కట్టింది తెలుగుదేశం పార్టీ. ఒక నెల్లూరు సిటీ అభివృద్ధి కోసం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇది నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గత 4 సంవత్సరాలుగా కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేరు ఈ చేతగాని ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నెల్లూరు పట్టణంలో 17,000 టిట్కో ఇల్లు కట్టాం. ఏకంగా నెల్లూరు బ్యారేజ్ పనులు 90% పూర్తి చేశాం. సంగం బ్యారేజ్ పనులు 70% పనులు పూర్తి చేశాం. ఏకంగా ఎస్ఎస్ కెనాల్ పనులు కూడా ఆనాడు ప్రారంభిస్తాం జరిగింది. ఇంకా కోఆపరేషన్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 70,000 ఎకరాలకి పట్టాలిచ్చింది కూడా తెలుగుదేశ ప్రభుత్వం.
ఇంకా తెలుగు గంగా ప్రాజెక్ట్ కింద ఉన్న 2,30,000 ఎకరాల ఐకట్కి కేవలం 1,00,000 ఎకరాలకే గతంలో నీరు వచ్చేది. అటవీ శాఖ భూమి అడ్డంగా ఉందని మిగతా 1,30,000 ఎకరాలకి ఆనాడు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అటవీ శాఖ పర్మిషన్లు తీసుకొచ్చి ఆ 1,30,000 ఎకరాలు కూడా ఆనాడు సాగునీరు అందజేశాం. ఇంకా ఏకంగా తెలుగుదేశం పార్టీ, గమేష, హీరో మోటార్స్, అపోలో టైర్స్, టీహెచ్కే, బర్జర్ పెయింట్స్, థర్మాక్స్, ఫ్లెక్స్ట్రానిక్స్ లాగా 73 పరిశ్రమలు మన నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చాం. ఈ 73 పరిశ్రమల ద్వారా 32,812 మందికి ఉద్యోగాలు కూడా కల్పించింది ఈ తెలుగుదేశ ప్రభుత్వం. కానీ ఈ వైకాపా తీసుకొచ్చిందేంటి? ఈ వైకాపా తీసుకొచ్చిందేంటి? సున్నా. ఇక్కడున్న 10 మంది ఎమ్మెల్యేలకి సవాల్ ఎసురుతున్నా, మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమన మీరు చూపించగలుగుతారా అని అడుగుతున్నా. నెల్లూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి జగన్ 4 జన్మలెత్తినా చేయలేడని సభాముఖంగా నెల్లూరు ప్రజలకు నేను తెలుపుకుంటున్నా. 2019లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకాపాకి 10కి 10 సీట్లు ఇచ్చారండి. అదే 10 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, నెల్లూరుని నంబర్ 1 చేయబోతే ఇదే వీధిలో ఇదే లొకేషన్ ని నిలదీయండి. ఈ రోజు మీరు 10 సీట్లు వైకాపాని గెలిపిస్తే ఏకంగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్, బెట్టింగ్, క్రికెట్ మాఫియాకి ఏకంగా అడ్డాన్ని మార్చేశారు ఈ వైకాపా నాయకులు. 3 కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి ఇచ్చాడు జగన్. మొదటిది హాఫ్ నాలెడ్జ్ వ్యక్తికి వ్యవసాయ శాఖ, క్షమించాలి, ఇరిగేషన్ మంత్రి ఇచ్చారు. ఆయన పని తక్కువ, డైలాగులు ఎక్కువ. ఆయన నాకు సవాల్ వేస్తాడంట, ఈ సిల్లీ బచ్చా నాకు సవాల్ వేస్తాడంట, ఛాలెంజ్ విసురుతాడంట. రా 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 రా, నేను ఇక్కడనే నాయుడుపేటలో ఉన్నా. మేమెంత అభివృద్ధి చేశామో మీ చేత కాని సైకో జగన్ ఎంత అభివృద్ధి చేశాడో చర్చకు నేను చూద్దాం. వెంకటగిరిలో నువ్వు అవినీతి సొమ్ముతో 100 ఎకరాలు కొన్నావే, ఆ షుగర్ ఫ్యాక్టరీ పక్కనున్న 100 ఎకరాల్లో చర్చకి నేను సిద్ధమని ఈ సభాముఖంగా ఆ సవాల్ నేను స్వీకరిస్తున్నా. మీ నాయకుడు లాగా పర్దాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ మేము కాదు బ్రదర్. భయం మా బయటలో లేదు. ఆ హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి చెప్తున్నా, జగన్ని కూడా తీసుకురా, జగన్ని కూడా తీసుకురా, నెల్లూరు సిటీ టికెట్ నీకు ఇస్తాడని సభ సాక్షిగా చెప్పించని ఆయనకి నేను ఈరోజు సవాల్ ఇసురుతున్నా. రెండో వ్యక్తి కోటు దొంగకి వ్యవసాయ శాఖ ఇచ్చాడు ఈ సైకో జగన్. ఆయన పైన ఇప్పటికీ 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు, కల్తీ మద్యం పైన ఫుల్ అవగాహన ఉందండి వ్యక్తికి, కానీ కల్తీ ఇత్తనాల పైన అవగాహన లేదు. అకాల వర్షాల వల్ల నెల్లూరు రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం బయటికి రాలేదు ఈ కోర్టు దొంగ, కానీ ఇంట్లో కూర్చుని కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు. 3వ శాఖ ఇండస్ట్రీ శాఖ, మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఆనాడు సైకో జగన్ ఇండస్ట్రీ శాఖ ఇచ్చారు. పాపం గౌతమ్ గారు ఎంత కష్టపడినా ఈ సైకో జగన్ చూసి ఒక్క పరిశ్రమ కూడా నెల్లూరు జిల్లాకి రాలా. అయినా కూడా గౌతమ్ గారు కష్టపడి
సెంచరీ ప్లైవుడ్ అన్న పరిశ్రమ ఆత్మకూరుకి తీసుకొస్తే ఏకంగా ఈ సైకో జగన్ ఆ ప్లైవుడ్ సంస్థని హైజాక్ చేసే పరిస్థితి చూసాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నెల్లూరుకి ఒక్కటి కనీసం ఒక్కటి పరిశ్రమ కూడా ఈ రోజు తీసుకొచ్చే పరిస్థితిలో లేరు. ఇంకా 2019 ఎన్నికల్లో సూళ్ళూరుపేటని సూపర్గా అభివృద్ధి చేస్తారని భారీ భారీ మెజారిటీతో సంజీవయ్య గారిని మీరు గెలిపించారు. కానీ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏమన్నా మారిందా? ఒక దళితుడికైనా న్యాయం జరిగిందా? ఒక సమస్యనా పరిష్కారం జరిగిందా? లేదు. అక్రమ ఇసుక రవాణా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ కి సూళ్ళూరుపేటని అడ్డగా మార్చేశాడు ఈ వ్యక్తి. నేను పాదయాత్ర చేస్తుంటే కొంతమంది వైకాపా కార్యకర్తలు వచ్చి, అన్నా మీరు వైకాపా ఎమ్మెల్యేలందరికీ పేర్లు పెడతారు కానీ మేమే మా ఎమ్మెల్యేకి ఒక పేరు పెట్టామన్నారు. అదేంటబ్బా అన్నాను. కమలహాసన్ అంట. సూళ్ళూరుపేట కమలహాసన్ అంట. అది ఎందుకని అడిగా, ఈయన ఒక అప్రచితుడు, ఊరంతా తిరిగి హామీలు ఇస్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత హామీలు మర్చిపోతాడు, మళ్ళీ రేపు వస్తే అన్ని మొదటికి వస్తుంది, అందుకే సూళ్ళూరుపేట కమలహాసన్ అని మేము పేరు పెట్టాం, మీరు కూడా అదే చెప్పండి అన్నా అని వాళ్ళకు చెప్తాం జరిగింది. ఈ సూళ్ళూరుపేట కమలహాసన్ అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి ఏకంగా క్రికెట్ బెట్టింగ్ గంజాయి మాఫియాని నడుపుతున్నాడు. గతంలో ఈ వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ చేసి 6 నెలలకి జైలు కూడా వెళ్లి వచ్చాడు. ఇంకా సూళ్ళూరుపేట కమలహాసన్ అనుచరులు కలిసి శ్రీ సిటీ బార్డర్ లో ఏకంగా పేకాట క్లబ్లు కూడా నడిపిస్తున్నారు. ఈ సూళ్ళూరుపేట కమలహాసన్ కరోనాని కూడా క్యాష్ గా మార్చుకున్నాడండి. శ్రీ సిటీలో ఉన్న పరిశ్రమలు, అదేవిధంగా మనకూరు సెజ్లో ఉన్న కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మింగేశాడు ఈ వ్యక్తి. సొంత రైస్ మిల్ నుంచి ఏకంగా అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నాడు ఈ సూళ్ళూరుపేట కమలహాసన్. స్వర్ణముఖి కళింగ నది నుంచి ఏటీఎస్ అండి, ఏటీఎస్ ఎనీ టైమ్ స్టాండ్ ఏకంగా ఇసుకని కూడా దోచేసి చెన్నైలో అమ్ముతున్నారు. ఇంకా సిరిసన వేడు కొండకి గుండు కొట్టించాడు ఈ సూళ్ళూరుపేట కమలహాసన్. అక్కడున్న గ్రావెల్ ఏకంగా అక్రమంగా దోచేశారు. జగన్ వస్తున్నా తమ్ముడు, వస్తున్నా, ఓపిక పెట్టు, వస్తున్నా. జగన్ జే బ్రాండ్లు తీసుకొస్తే సూళ్ళూరుపేట కమలహాసన్ కే బ్రాండ్లు తీసుకొచ్చాడండి. కే బ్రాండ్లు ఏంటో తెలుసా? కే బ్రాండ్లు అంటే ఏంటో తెలుసా? కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ ఏకంగా వ్యాపారం చేస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా వీళ్ళకి కప్పం కడితేనే పనులు జరిగే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇంకా నాయుడుపేటలో హాఫ్ నాలెడ్జ్ మాజీ మంత్రి బెట్టింగ్ రాజు రూప్ కుమార్ తో కలిసి 100 కోట్ల విలువైన భూమిని ఏకంగా అక్రమ లేఅవుట్లు వేశారు. సూళ్ళూరుపేట ముప్పు ప్రాంతంలో కరెంటు పోల్లు సైతం మునిగే చోట ఏకంగా అక్రమ లేఅవుట్లు వేసి అమ్మేశారు. ఇంకా పుల్లికాట్ సరస్సులో తెలుగు మత్స్యకారులపై దాడులు జరిగితే కనీసం ఈ ప్రభుత్వం స్పందించలేదు. మాకు న్యాయం చేయమని మత్స్యకారులు వెళ్తే ఏకంగా కుక్కలతో పోల్చి తిట్టి పంపించారు ఇక్కడున్న కమలహాసన్. ఇది ఈ ప్రభుత్వానికి మత్స్యకారులపై ఉన్న ప్రేమ. ఇంకా సూళ్ళూరుపేట నియోజకవర్గానికి ఆనాడు సైకో జగన్ వచ్చి అనేక హామీలు ఇచ్చాడు. మొదటి హామీ తెలుగు గంగ కాలువ పూర్తి చేస్తానని ఇచ్చాడు. రెండో హామీ పులికాట్ సరస్సులో పూడిక తీస్తానన్నాడు.
మూడో హామీ చెంగలమ్మ దేవాలయం వద్ద కళింగ నదిపై బ్రిడ్జ్ నిర్మాణం చేస్తా అన్నాడు. ఇచ్చిన ఈ మూడు హామీలు సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని సోలూరుపేట ప్రజల్ని ఒక్కసారి నేను అడుగుతున్నా. అధైర్యపడద్దండి, 10 నెలల్లో వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మూడు పనులు పూర్తి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా సోలూరుపేటలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా సూలూరుపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా తిట్కో ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులు కూడా అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఈరోజు చూసా మీ లోకేష్ వస్తుంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడతారు. ఆ వైకాపా నాయకులు చెప్తున్నా తగ్గేదే లేదు. ఆధునిలో మీ వాళ్ళు వచ్చారు, ట్రైలర్ చూపించాం, ప్రొద్దు టూర్లో వచ్చారు, ఆమ్లెట్ వేసి పంపించాం. మా ఓపిక దగ్గర రావద్దండి, సాగనిస్తేది పాదయాత్ర, లేదంటే దండయాత్ర. వైకాపా నాయకుల వివరాలన్నీ రాసుకున్నా, ఎర్ర పుస్తకంలో ఉంది. రేపు అధికారులకు వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. గత 4 సంవత్సరాలుగా అనేక దొంగ కేసులు ఎదుర్కొంటుంది పసుపు సైన్యం. గత 4 సంవత్సరాలుగా అనేక సార్లు జైలుకి వెళ్లారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళందరూ నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా గుండెల్లో మిమ్మల్ని పెట్టుకుని నేను మిమ్మల్ని కాపాడతా. ఈ గడ్డపై మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేయండి. సూలూరుపేటకి అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముగా ప్రజలందరూ తెలుపుకుంటూ వైకాపా నాయకులు చెప్తున్నా, సూలూరుపేటలో ఉన్నా సింగపూర్ లో ఉన్నా వెనక తీసుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని వాళ్ళందరికి హెచ్చరిక జారీ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్ చెప్పాలి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందరు పిడికలు మీ చేతి పైకి ఎత్తండి.